కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది మేజర్ గా లేబర్ షార్టేజ్ తోని చాలా స్ట్రగుల్ అవుతున్నది. అండ్ యాక్చువల్ గా దట్ టు స్కిల్డ్ లేబర్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఏ ప్రాజెక్ట్ చూసినా ఎంతో కొంత డిలే కావడము, దానికి రీజన్ ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఉండడము. బట్ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్లలో కూడా, ఇప్పుడు మొన్న మా సౌత్ యూత్ కాన్ ఏదైతే కండక్ట్ చేశారో ఢిల్లీలో, దాంట్లో ఎవరైతే ఇప్పుడు మన మిస్టర్ అమితాబ్ కాంత్ సిఇఓ నీతి ఆయోగ్ వారు ఏం చెప్పారంటే, మీరు ఎందుకు అంటే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం లేదు, చిన్న చిన్న కంట్రీస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అంటే మామూలుగా మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ వెంచర్స్ షుడ్ కంప్లీట్ విత్ ఇన్ 8 మంత్స్, ఎందుకు చేయలేకపోతున్నారు, 4 to 5 ఇయర్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ చేశాడు. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రెరా వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పుడు మా మీద చాలా బాధ్యత ఉన్నది. అండ్ ఈవెన్ ఇంతకుముందు రెరా సెషన్లు ఏదైతే డిస్కస్ చేశారో పెనాల్టీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మనము అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది బిల్డర్సు. అండ్ దట్ టు ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంకొకటి చూస్తే మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ 15 ఫ్లోర్స్ నుంచి 25 ఫ్లోర్స్ బిల్డింగ్స్ 18 మంత్స్లో కంప్లీట్ చేస్తే నాన్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఎస్పెషల్గా అవి కంప్లీట్ చేయడానికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతున్నది. ఎందుకు అంటే అదేమో కన్వెన్షనల్ మెథడ్లో పోతున్నారు. ఇప్పుడు ఏదైతే మల్టీ స్టోరీడ్ అండ్ స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఇప్పుడు ఏదైతే మైవాన్ షటరింగ్ కానీ అల్యూమినియం ఫామ్ వర్క్ కానీ లేకపోతే ప్రీకాస్ట్ కానీ కొంతవరకు యూజ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ వాళ్ళు అంటే ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. ఎందుకంటే షియర్ వాల్ కాన్సెప్ట్లో చేసినప్పుడు అండ్ ప్లాస్టింగ్ ఒకటి అవాయిడ్ చేయడము, తర్వాత ఇంటర్నల్ చేంజెస్ కూడా ఎక్కువ అంటే ఆప్షన్స్ ఉండవు కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీబడి ఇప్పుడు మాకేమైతుందంటే ఇంటర్నల్ వాళ్ళకు మనం కస్టమైజేషన్ లేకున్నా కానీ కొంతవరకు చేంజెస్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్ విల్ టేకింగ్ సో మచ్ టైం. ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి టైం తీసుకోవడం, ఇప్పుడు షేర్ వాల్ కాన్సెప్ట్ పోయినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు, అదే వాళ్ళకి ఆప్షన్ ఉండదు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంకోటి ప్లాస్టింగ్ ఉండదు, అవుట్ సైడ్ ప్లాస్టింగ్ స్కాఫోల్డింగ్ ఇదంతా ఉండదు కాబట్టి ఇట్ ఈస్ కంప్లీటింగ్ ఎర్లీ. అండ్ నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ టెక్నికల్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో నాన్ మల్టీ స్టోరీడ్, ఎందుకు అంటే ఇప్పుడు స్కై స్క్రాపర్స్ మల్టీ స్టోరీడ్ మామూలుగా చూసినప్పుడు బాగా నెంబర్స్ అవి హై రైజ్ కనబడతాయి కానీ ఏంటంటే క్వాంటమ్ చూసినప్పుడు డెఫినెట్గా నాన్ మల్టీ స్టోరీడ్ అండ్ మన స్మాల్ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎక్కువ ఉంటాయి. అట్లాంటిది అంటే ఇప్పుడు ప్రీకాస్ట్ తీసుకొని ఇప్పుడు మన ఫ్లైఓవర్స్ ఇంతకుముందు ఫ్లైఓవర్స్కు ఇప్పుడు కడుతున్న ఫ్లైఓవర్స్కు మనం కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఫ్లైఓవర్స్ చాలా ఫాస్ట్ అవుతున్నాయి. అలాగే ప్రీకాస్ట్ విత్ పీటీ పోస్ట్ టెన్షన్ తీసుకొని మనం కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ కూడా ప్రీకాస్ట్ కూడా ఎట్లుండాలంటే మనం మామూలుగా ఒక ఫ్యాక్టరీ లాగా ఎస్టాబ్లిష్ చేసి మనకు ఒక ఇంటికి ఏ సైజు ఇప్పుడు డోర్స్ విండోస్ ఎట్లయితే సప్లై చేస్తున్నారో అలా సప్లై చేసినప్పుడు డెఫినెట్లీ విల్ రీచ్ ది టార్గెట్ అండ్ మనకు కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫాస్ట్ చేయగలుగుతాము. అండ్ ఒకసారి ఫ్యాక్టరీ లాగా ఎస్టాబ్లిష్ చేసి ప్రోడక్ట్ను ప్రీకాస్ట్ సప్లై చేసినప్పుడు ఈవెన్ ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్ చేసిన కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే కూడా తక్కువ అవుతుంది. అది ఇప్పుడు మనం మన ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుందాము. ఫస్ట్ మేడం షార్ట్ అంటే ప్రజెంటేషన్తో పాటు ఒపీనియన్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ హియర్ రిప్రజెంటింగ్ సిమాక్. సిమాక్ ఈజ్ బేసికలీ వీఆర్ ది కన్సల్టెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది సప్లయర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. సర్ హ్యాస్ సెట్ ద టోన్ వెరీ వెల్ దట్ నౌ ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ స్పీడ్. యూ హ్యావ్ టు ఫినిష్ ది ప్రోడక్ట్ స్పీడ్ అట్ అ ఫాస్టర్ పేస్. అట్ ద సేమ్ టైమ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. So with these things coming into picture on one side and the labor problem coming on to the other side, it is very imminent that we have to have mechanization at the sites as the alternate solution. So when I speak of mechanization, I would like to focus on 3 points. First point is, it is for us, even before we enter into what is the kind of mechanization we would be going for or what is the mechanization that is needed at the sites, one should be very well aware of, from the excavation to handing over, what are the various processes that are involved in, what are the various plans you have. Like, are we going to make a precast
or is it going to be cast in situ? What are those repeated processes that are going to happen at every floor so that these repeatability can be mechanized, so that the consistency of the work will come back into the picture? So what that has to be identified. If it is a precast building that is coming up, then it will be more about the lift and reach. Like, how do you pick up the elements from the yard, you transport it, bring it to the site, and from the site, how do you place it at the position where it has to be? So the lift and reach, the vertical material handling, will become the most important aspect of the mechanization. So again, there is also something called as the safety aspect of it. Like, you know, how much of scaffolding to be used and how much of mechanization, like equipment like suspended rope platforms, which can be used for painting, plastering and other things. So you are also bringing in the aspect of safety into the picture when you're talking of mechanization. And of course, the speed is always there. And many times in our own experience, we have seen that though people feel that there is a cost involved in the as a capex, but over a period of time, the return on investment works out that always the equipment and the mechanization works out much more economical. So there's a saving aspect also to it. So with these aspects starting, I would also like to bring in a point that as in the constructions, we need to have a change management in the mindset of the contractors and the builders in terms of mechanization. Why I'm saying it is, as we have MEP consultants, we have structural consultants, we have project management consultants, it's now becoming imperative that you should have mechanization consultants also involved right at the planning stage of the construction. This is very important because once you involve them, they will also be able to suggest you how to make certain changes. Like, you know, you can make this as precast so that the involvement of machinery will improve your safety, your speed and other things. So these kind of involvement of mechanization consultants is also a very important aspect of it. And when I come to the second point of it, identifying the right equipment. Like, I would take the example of the Telangana housing, which is happening right now. There the buildings are generally made in clusters of four. So when you identify the right equipment, which can be placed, where it can be placed, so that the reachability is there for all the four. Like, you know, it's a square of 50 meters by 50 meters. So when you place equipment in such a way, the crane or things, so that the reachability is to the maximum extent. This, not everybody, like, you know, if it is a small to medium scale projects, they don't have a plant and machinery department per se. So it becomes very difficult for them to identify where to place it. So they will go with the instructions or with the suggestions of the manufacturer themselves, who may or may not be giving you an objective answer to it. So it's important that, you know, you involve a mechanization person, so then they will tell you what kind of a machinery, where to place it and how to do the particular work. So again, the another aspect of it is also about identifying different machines available across the globe. We may be knowing a certain things, like a project manager will have a certain need, but not necessarily he is aware of all the options available across the globe. Similarly, the purchase department may not be able to identify the needs at the site exactly and convert it into a commercial sense. So in such cases also, we say that, you know, it is important you think about it at the planning stage itself, what kind of a mechanization has to be bought in so that it becomes economical also and usability increases. See, ultimately the usability, if it is not there, then the whole concept itself will be withdrawn. So these are the some of the mindsets that need to be put in place, especially for the medium and high constructions. So because the upper scale constructions are definitely having their own plant and machinery, they are doing the... Madam, maaku ardham kavatledu asalu. Ippudu meeru technical bhashalo cheptunnaru mottham. Oh, technical prekshakulu maa prekshakulu andaru kuda vaallu edo illu konukune vaallu. కాబట్టి ఇది లైవ్ టెలికాస్ట్ లో వెళ్తుంది. సో కొద్దిగా మా వీక్షకులకు అవసరమయ్యే భాషలో చెప్పండి. ఓకే, సో ఏ మెషిన్ తెలుగులో చెప్పమంటారా? ఇంగ్లీష్ అయినా పర్లేదు, టెక్నికల్ లాంగ్వేజ్ తగ్గించి కొంచెం సామాన్య భాషలో. ఓకే, సో అంటే మెకనైజేషన్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఈ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఆ మెకనైజేషన్ ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే సైట్ ఫాస్ట్గా అవుతుంది, తర్వాత అట్ ద సేమ్ టైం స్పీడ్ ఒకటి, తర్వాత సేవింగ్ అవుతుంది మనకి, అంటే మెషినరీ యూజ్ చేయటం వల్ల అవుతుంది, తర్వాత రిపీటబిలిటీ. మనుషులు చేస్తే ఒకసారి ఒక రకంగా చేయొచ్చు, రెండోది ఇంకో చేయొచ్చు. సో ఒక జనరల్ పబ్లిక్ ఏమవుతుంది అంటే ద కన్సిస్టెన్సీ
ఎఫిషియన్సీ బ్రింగ్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆల్సో, విచ్ దట్ ఈస్ వేర్ లైక్ యు నో ఆటోమేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, మెకనైజేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో దట్స్ వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్లాంటి టైప్ ఆఫ్ ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి అనేది ఒక కన్స్ట్రక్షన్ వీళ్ళకి అర్థం కాదు. అంటే అపార్ట్ ఫ్రమ్ జనరల్ పబ్లిక్ ఐ నో దర్ లాట్ ఆఫ్ డెవలపర్స్ అండ్ కాంట్రాక్టర్స్ హియర్, సో ట్రైంగ్ టు అడ్రస్ దట్ ఫ్రెటర్నిటీ ఆల్సో ఐఎమ్ సేయింగ్ యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ రైట్ మెషినరీ. ఇంకా మూడో విషయానికి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఆఫ్ ద మెషినరీ. చాలా సార్లు ఏమైపోతుందంటే ఎవరైతే ఈ మెషిన్ ఆపరేట్ చేస్తాడో వాడు హీ బికమ్స్ అ కింగ్ అట్ ద సైట్. మనం ఎంతో ఎడ్యుకేటెడ్ ఎంతో క్వాలిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ కన్నా ఒక ఆపరేటర్ వచ్చి హీఈస్ బికమింగ్ ఏ బ్లాక్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్. వై? బికాస్ హీ వాడు స్కిల్డా అన్స్కిల్డా అటువంటి వాడికి ఒకటి మనం ట్రైన్ చేసుకోవాలి. ఇటువంటి విజన్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఉండట్లేదు. దే థింక్ దట్ ఒక మెషిన్ వస్తుంది పర్వాలేదు అది ఎవడో ఒకడు ఆపరేట్ చేస్తాడు. బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దోస్ థింగ్స్. బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దిస్ దే విల్ బికమ్ అన్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ద మెషిన్. దేర్ ఇస్ అ ఫ్రీక్వెంట్ బ్రేక్ డౌన్స్ బికాస్ ఆఫ్ విచ్ పీపుల్ గెట్ ఫెడ్ అప్, అబ్బా ఈ మెషిన్స్ వద్దు మనుషుల్నే పెట్టుకొని చేయించుకుందాం. సో దట్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. ఇప్పుడు మనం ఒక కార్ కొనుక్కుంటే ఒక డ్రైవరు ఒక రెగ్యులర్ సర్వీసింగ్కి ఎలా పంపిస్తున్నామో ఆ విధంగా మెషిన్లకు కూడా ఏఎంసీలు తీసుకోవాలి. ఆ మెషిన్లను ఒక ఆపరేట్ చేసేదానికి ఒక డెడికేటెడ్ ఆపరేటర్స్ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో చేంజ్ రావాలి అని చెప్పే మేము దట్స్ వేర్ వీఆర్ ట్రైయింగ్ టు టెల్. విల్ కమ్ బ్యాక్ మిస్టర్ అగర్వాల్. యాక్చువల్లీ అల్యూమినియం ఫోమ్ వర్క్ మీన్స్ దట్ ఇస్ ఓన్లీ ఎవ్రీబడి విల్ థింక్ స్కై స్క్రాపర్స్ ఆర్ హై రైజ్. బట్ is it possible to implement in non multi storied buildings and any flexibility of the shuttering that is there, is it possible and what is the cost effectiveness actually using the whatever Maiwan shuttering compared with the conventional way of working? Good evening. Prima facie sir, the question that you have raised is whether the aluminum formwork system, which is perceived as a high capital intensive product, can be utilized in a medium or a small scale project. Prima facie, yes, it can be. Now, what we need to understand is the scale of the project, the timelines of the project. The system can be designed certainly to suit and adapt to a smaller project also. Now, coming when you talk of smaller projects, as Jyotna ji also mentioned, it is not about the technology or the mechanization. It is more about the mindset which needs to change, or maybe, you know, to become more adaptive with new systems to make work more qualitative, more faster, and hence save a lot of cost on the project. A particular component, suppose we talk of the aluminum formwork. Aluminum per se is a very expensive commodity. We cannot judge the cost of the project only based on the cost of a formwork, because that is just one of the parameters of the entire cost of a project. Yes, it is expensive, but certainly it can be utilized for a smaller project also. Thank you. Mr. Manindra Singh. Yes. Actually, whatever technology, innovation is not happening in India. Actually, outside of India, everybody is using precast, and the construction speed is also very high. That is, they are completing in within 1 year, but we are not able to complete within 3-4 years. Whatever construction, even quality, otherwise everything is completely much better at there, and here also it's good, but that there better construction quality with the speed what and everything is doing. What your technology, what Soman, whatever technology, what you suggest and what you are going to implement in India? Yes. Basically, when we are talking of this is, precast is not new to India. This has been done in the, we see in the bridges and flyover that is happening. But precast happening in the residential sector, that was a new thing. And now it is making more sense, because as you say, the quantum of the projects, that is going very big. We are talking of now, the if we are going to count to construct those houses on paper in say 3-4 years, it is not possible. And as you say, technology, I am saying technology with the more automation and less dependence on the labor. It is, we can say it like
precast in the residential segment is a smart way of construction where we can produce, we can construct fast without compromising on the quality. So that is the right way. We don't want to say we want to build fast, so anything can go like that. So when automation comes into the picture, that brings more, I can say, the confidence to the user as well as the producer, because machines and all those can be having a better control. In this precast technology, you will be building the elements in a controlled factory environment, say like concrete walls, concrete slabs are being done in a factory where those are being, everything is being like, the workmanship is not an issue because most of the time it is taken care by the machine. So that is how we can actually speed up all these, basically the technology. If possible, we can show you one video where you will see the whole plant is being run with 6 to 8 people only. So that thing is where we are producing mass level elements at a regular level. So that will give us the targets where you are saying the time and quality, we can achieve our both targets. Like if possible, we would like to show one video. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వీడియో గురించి, ఎక్స్ప్లెయిన్ చేస్తే మన టీవీలో వాళ్ళు ఒకటిసారి. ఇప్పుడు అన్ని టెక్నాలజీ గురించి చెప్పారు కదా, మీరు మన దగ్గర ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము, అండ్ కాస్ట్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, అండ్ యాక్చువల్ గా యు యాజ్ ఎ డిజైనర్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు ప్లీజ్? యాక్చువల్ గా మన హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా మేము ఆల్మోస్ట్ 19 సంవత్సరాల నుంచి ఈ టెక్నాలజీస్ మన బిల్డింగ్ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చాలా వర్క్ చేస్తున్నామండి. 2013లో హైదరాబాద్లో ఫస్ట్ ప్రీకాస్ట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చూస్తే ఈ రోజున మన హైదరాబాద్లో 6 ప్రీకాస్ట్ కంపెనీస్ ఉన్నాయండి. అండ్ తర్వాత ఫామ్ వర్క్ కూడా 15 సంవత్సరాల క్రితం ఫస్ట్ ప్రాజెక్ట్ జనప్రియ అది అల్యూమినియం ఫామ్ వర్క్తో మొదలుపెట్టి పెద్ద ప్రాజెక్ట్ అది. వాళ్ళ టైం రిక్వైర్మెంట్స్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇవన్నీ చూసి వీ కన్వర్టెడ్ హాలో బ్లాక్ కన్స్ట్రక్షన్ టు కాంక్రీట్ వాల్ కన్స్ట్రక్షన్. వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో దాంతో ఈవేళ మనం చూస్తున్నాం హైదరాబాద్లో అట్లీస్ట్ లార్జ్ ప్రాజెక్ట్స్లో 50% ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ మైవన్ కన్స్ట్రక్షన్ నౌ అల్యూమినియం ఫామ్ వర్క్. అండ్ ద రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫోటోగ్రాఫ్స్లో చూస్తే ఇక్కడ ఈ క్వాలిటీ ఫినిష్ కానీ అలైన్మెంట్ కానీ ప్లాస్టరింగ్ చేయక్కర్లేదు, ఇలాగ ఎన్నో అడ్వాంటేజెస్, లేబర్ సేవింగ్, 60% లేబర్తో మనం ప్రాజెక్ట్ని పూర్తి చేయొచ్చు తక్కువ టైంలో, మామూలుగా కన్వెన్షనల్ కన్నా తక్కువ టైంలో. మేము ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే ప్రాజెక్టు 2 BHK ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నామండి. అందులో ఒకే సైట్లో కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అలాగే ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అలాగే మైవన్ కూడా చేస్తున్నాం ఒకే సైట్లో. 37 బ్లాక్లు ఉంటే 18 బ్లాక్లు కన్వెన్షన్, సో దట్ మనకి కంపారిజన్ కాస్ట్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ. మేము కనుక ఈ 3 టెక్నాలజీలు ఇంప్లిమెంట్ చేసి ఉండకపోతే అదే ప్రాజెక్టులో మాకు 4,000 మంది లేబర్ అవసరం పడేవారు ఆ సైట్లో, 4,000 ఇల్లు 12 నెలల్లో చేయడానికి. ఇప్పుడు మేము 2,000 మంది లేబర్తో, అంటే సగం మంది లేబర్తో సేమ్ 4,000 ఇల్లు 12 నెలల్లో చేస్తున్నాం. కాస్ట్ మనకి తెలుసు, తెలంగాణ 2 BHK ప్రాజెక్ట్ 1285 రూపాయల్లో చేయాలి స్క్వేర్ ఫీట్. అదే కాస్ట్లో వీఆర్ ఏబుల్ టు డూ విత్ బెటర్ క్వాలిటీ. నేను ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా చూపిస్తానండి, ఇది ప్రీకాస్ట్ అయితే ఎలా ఉంటుంది, కన్వెన్షనల్ అయితే ఎలా ఉంటుంది. ఇవన్నీ ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మన హైదరాబాద్లోనే ఆల్రెడీ చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్రీకాస్ట్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అయితే ప్రీకాస్ట్ ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఆఫీస్ బిల్డింగ్స్ 60 ఫీట్ రోడ్డు ఉంటే కానీ ఉండదు. మాకు ఒకటే ఛాలెంజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో రోడ్ విడ్త్ 40 ఫీట్ కానీ 60 ఫీట్ కానీ లేకపోతే
ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. దాని గురించి ఇప్పుడు మన అల్యూమినియం ఫామ్ వర్క్ ఈజ్ అన్ ఆప్షన్ దేర్. సో ఇవన్నీ కూడా ప్రీకాస్ట్లో చేసిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ. మనం ఇప్పుడు డీడీఏ 50,000 ఇల్లు ప్రీకాస్ట్లో కడుతున్నారు. సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ తమిళనాడులో కట్టారు 1500 క్వార్టర్స్. ఇప్పుడు డిఫెన్స్లో మేము 6,000 ఇల్లు ప్రీకాస్ట్లో కడుతున్నారు ఢిల్లీ అండ్ పంజాబ్. సో ఇలా ఇది హైదరాబాద్లో జనప్రియ ఇండిపెండెంట్ హౌసెస్ చేశారు, సిల్వర్ క్రెస్ట్ అని చెప్పి అండ్ వాటర్ ఫ్రంట్ అని చెప్పి మల్టీ స్టోరీ 10-story బిల్డింగ్స్ కట్టారు. ఇలా ప్రీకాస్ట్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడా మన హైదరాబాద్లో ఆల్రెడీ ఈ ప్రీకాస్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చిన్న చిన్న యూనిట్స్ కూడా ఇది ఎకనామికల్ వర్కౌట్ అవుతుందా? చిన్న హౌసెస్ కూడా సే ఒక 15 ఫ్లాట్స్ కట్టేవాళ్ళకి, 20 ఫ్లాట్స్ కట్టేవాళ్ళకి, 15 ఫ్లాట్లు కట్టేవాళ్ళకి ప్రీకాస్ట్ కొంచెం ముందర నుంచి అనుకుంటే చేయొచ్చండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో 6 కంపెనీలు ఉన్నాయి. మీరు ఏ కంపెనీకైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇల్లు తయారు చేసి పట్టుకొచ్చి ఎరెక్ట్ చేస్తారు. ఓన్లీ రిక్వైర్మెంట్ రోడ్ విడ్త్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద అంటే 20 అడుగుల రోడ్ ఉంటే మాత్రం జరగదండి. 40 అడుగుల రోడ్ ఉంటే ఇట్ కెన్ బి క్రేన్ రావాలి కాబట్టి అదొక్కటే ఛాలెంజ్. అలాంటి స్టేట్స్ సైట్స్లో కూడా చిన్న ప్రాజెక్ట్స్లో కూడా అల్యూమినియం ఫామ్ వర్క్ క్యాన్ బి యూస్డ్. ఇప్పుడు మామూలు మన కాలం బీమ్ స్లాబ్ ఉన్న ఇల్లు కూడా ఈ అల్యూమినియం ఫామ్ వర్క్తో చేస్తే బిల్డర్ నీడ్ నాట్ ఇన్వెస్ట్ ఆన్ ఫామ్ వర్క్. ఇప్పుడు నౌ షార్ప్ ఇంజనీర్స్ హ్యాస్ కమ్అప్ విత్ ఎ ప్రపోజల్ వేర్ దే విల్ గివ్ ద ఫామ్ వర్క్ ఆన్ లీజ్, అల్యూమినియం డిజైన్ ఫామ్ వర్క్ ఫర్ ద స్పెసిఫిక్ ప్రాజెక్ట్. సో కాస్ట్ వైజ్ మామూలుగా బిల్డర్స్కి 40 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ షట్టరింగ్ అయితే ఈ లీజింగ్ మోడల్ విత్ డిజైన్ ఫామ్ వర్క్ 50 రూపాయలతో అవుతుంది. ఒక 10 రూపాయలు ఎక్కువతో టైం సేవ్ అవుతుందండి. 3 నెలల్లో చేసేయచ్చు. మన స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్, 6 ఫ్లోర్లు కూడా 3 నెలల్లో పూర్తి చేసేసుకోవచ్చు. దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు రెరా కేసులో వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ కన్స్ట్రక్షన్. సో ఇది 2 BHK ప్రాజెక్ట్ మన తెలంగాణది. ఐ వాంట్ టు షో 4,000 హౌసెస్ ఒకే చోట కట్టేటప్పుడు కూడా హౌ వీఆర్ ఏబుల్ టు సేవ్ కాస్ట్, టైమ్ అండ్ లేబర్ రిస్క్ అండి. ఇది తమిళనాడులో 1200 ఇళ్ళు 12 నెలల్లో కట్టి 1600 రూపాయలకు అమ్మారు ఫ్లాట్స్ పర్ స్క్వేర్ ఫీట్. సో ఇది పాసిబుల్ అండి. టెక్నాలజీతో కాస్ట్ కూడా మేనేజ్ చేయొచ్చు, రీజనబుల్ కాస్ట్లో సేల్ చేయొచ్చు అండి. సో ఇది ప్రీకాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, ప్రీకాస్ట్ బిల్డింగ్స్ కాస్టింగ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ వీ కెన్ సీ హౌ బెస్ట్ వీ కెన్ డెలివర్ ద క్వాలిటీ ఆఫ్ ప్రీకాస్ట్ బిల్డింగ్స్ అండి. ఇది మన మెట్రో ప్రాజెక్ట్స్ అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం ప్రీకాస్ట్లో చేస్తున్నవి, అలాగే ఫ్లైఓవర్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది హౌసింగ్ తెలంగాణ 2 BHK హౌసింగ్ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా 4,000 ఇళ్ళు ఒకే చోట 3 టెక్నాలజీస్తో కడుతున్నది మనం ఈ ఫోటోగ్రాఫ్స్లో చూడొచ్చండి. 10 ఫ్లోర్ల బిల్డింగ్ 9 మంత్స్లో పూర్తి చేసినవి, 10 ఫ్లోర్ల బిల్డింగ్ 3 నెలల్లో పూర్తి చేసినవి కూడా ఒకే సైట్లో ఈ ప్రీకాస్ట్ మై వన్ షట్టరింగ్తో చేసి కంప్లీట్ చేస్తున్నాం. మేడం ఇప్పుడు కాస్టింగ్లో ఏమన్నా మీరు అంటే మామూలుగా మీ మెషినరీ యూజ్ చేయడంతో అంటే అండ్ ఇన్నోవేషన్ సైడ్ ఏమన్నా మీరు ట్రై చేస్తున్నారా? అంటే నేను మీ యాక్చువల్గా మీ కంపెనీ వాళ్ళకే నేను సజెస్ట్ చేశాను. యాక్చువల్గా మన రోప్ తోని మన హాయిస్ట్ వస్తుంది కదా, దాంట్లో ఏంటంటే మూమెంట్ వస్తున్నది, దాంతో ఏంటంటే చాలామంది మేసన్స్ భయపడుతున్నారు కాబట్టి అది అడాప్ట్ చేయలేకపోయినాము. కంపల్సరీ మళ్ళీ స్కాఫోల్డింగ్ పోవాల్సి వచ్చింది. దాంతో ఏంటంటే మళ్ళీ అందుకోసం అట్లాంటి దాంట్లో మీరు ఇన్నోవేషన్ చేసి ఏమన్నా దాన్ని అంటే ఇంప్రూవ్ చేస్తే కొద్దిగా మనకు మెషినరీ యూజ్ చేయవచ్చు, ఏమన్నా చేస్తున్నారా? అంటే మెషినరీ సప్లై అప్పుడు మాకు డెఫినెట్గా టాప్ మేనేజ్మెంట్ ఈ మొత్తం మెథడాలజీని కన్సీవ్ చేసుకొని ఓకే చెప్పినా యూజ్ చేసేవాళ్ళు వాళ్ళని మనం ఒప్పించడం అనేది ఇట్ బికమ్స్ ఏ డెఫినెట్లీ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఆన్ సైట్ మన మెషినరీ ఒక పర్టికులర్ దీనికి యూజ్ అవుతుంది అని అనుకున్నా, ఆన్ సైట్ వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సినటువంటి చేంజెస్ కూడా మేము కస్టమైజ్ చేస్తున్నాం. అంటే ఇట్లాంటివి చేయటం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మనుషుల్ని పైకి తీసుకెళ్లాలంటే ఇంతకుముందు హాయిస్టే యూజ్ చేసేవాళ్ళం, తర్వాత ఇప్పుడు మన ఇన్వెంటా సైట్లో వేర్ మొత్తం టోటల్ అంతా కూడా ప్రీకాస్ట్లో చేస్తున్నారు. ఆ సైట్లో మేము యూజ్ చేసినప్పుడు ఏం చేసామంటే ఓన్లీ రోప్ ప్లాట్ఫామ్లోనే మనుషులు వెళ్ళి అక్కడ మూవ్ అయ్యేటట్టుగా వాళ్ళకి డోర్స్ అవి ఓపెన్ చేసేటట్టుగా అట్లా పెట్టామన్నమాట, ర్యాంప్ డోర్స్ ఇచ్చి. సో అట్లా మనం కూడా సైట్లలోని బట్టి కస్టమైజ్ చేయడానికి ఆప్షన్స్ ఓపెన్గా పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ
आप अग्रवाल साहब अभी बोले तो आप लो बोले तो लो राइज बिल्डिंग्स वाट एवर कंस्ट्रक्टिंग यू वांट टू गिव सम सजेशंस आर अदरवाइज यू कैन सूर्यप्रकाश मिस्टर सूर्यप्रकाश टोल्ड मी जस्ट नाउ एक्चुअली यू वांट टेक अप द टोटल वर्क इंक्लूडिंग लेबर आर Sir, we as technology providers, our focus is more to simplify the technology for using at site. Providing labor is the second aspect of the process. What I would very strongly recommend and suggest to the small time and the medium level contractors is to get themselves introduced to the new technology so that their work becomes much more efficient, much more easier, and they can make money out of it. Because that is the basic idea of any business. So unless and until you adapt a new technology, like Suryaprakash just mentioned, that there is a tremendous amount of manpower saving. Yes, that is one aspect of cost saving by using a system framework. Besides cost, the time that you control, I will not say you reduce the time, but you control the time, you keep the project totally monitored. That is where the cost comes down for the entire project. So my suggestion would be not only to a particular segment of contractors or developers or builders, it is basically the project management team that really needs to focus on the entire control and monitoring of the system. I would like to add here, sir, this is the photographs we are showing is tilt plus 5, 30 flats apartment. Where my one aluminum formwork is used. We can see the quality of the advantage for the builder was he has wait list of buyers now. He told me yesterday 150 people are waiting for the next project to launch. So the quality assurance, the timely delivery, the cost management, he is able to complete the project including GST at 1400 rupees per square feet, including GST with the Jaguar fittings. So that is the advantage of this technology. This is a shear wall concept or yes, just this is shear wall. Shear complete wall concrete wall and slab. Okay. And in single bore, each building the builder completes in 6 months time. Okay. That. What is the actually generally what is the cost difference between conventional? The cost is depends upon specifications. Actually, I would say by using my one, we are able to save the cost. Same. Yes, sir. We are able to save the cost and assure in the RERA scenario, you will get more carpet area for the same plinth area. So you are able to declare assured carpet area is delivered without deviation. What are the wall thicknesses actually for 1250 mm? For a stilt plus 5 floors, we have external wall of 150 mm, no plaster. That means 150 only. And partition walls 100 mm. And we have innovation now in Hyderabad. We have robomatic bulke, we have partition walls of 75 mm. Hollow core precast concrete walls which can be erected manually. You don't need machine also. So you can do external walls in concrete in shear wall and the internal partitions with precast hollow core. That kind of combination options are available in Hyderabad now. And you don't need plaster. That is the major advantage. Maninder sir, sir. Actually, aap Hyderabad ko kab la rahe? Wohi aapka factory, precast factory. As told earlier, this precast is not new even to Hyderabad, and Hyderabad I can say was a very initial market where precast started happening, but not the automation that we can say we are still waiting and looking for some. Actually the entrepreneurs, they should we are looking for someone who should take it as a business model. We should not depend upon only on the contractors and the builders to buy machines. That is what we are lacking here in India. If you see all across the world, there is no such thing happening where contractors or the builders are buying our machines. They are being done like a factory being done for any other product that we have to produce. Good automated machines. Anyone like a builder or someone else for some say 5 houses, 10 houses, you want to test. This is just testing the market with the new technology where you have a minimum risk.
So you can have lot of people who can try, and then that fellow who is investing the money can of course have a big business volume. Like when we are talking if for a precast project or what we are talking of factory, so we need at least a feasibility of say 200, 300 houses per year he should make. So maybe he will not be able to get enough business from a single fellow. But if he is on a commercial business model, lot of different players who can test by 15, 20 houses, say 10 people or 20 people, if they are trying to test it, he has an order of 400 houses in a year. So that is what actually will bring this automation, because it needs some of investments. Because when you are bringing automation to the technology, of course a little bit of investment. That is people are avoiding at this time. So again, people are doing precast, but with a more manual interruption into that. So that is where, as he has asked, we are looking for some good business entrepreneurs who should take it as a business model. A lot of, I can assure, lot of business is already awaiting. People are just standing, they want to test it, but they are not getting the model to test it. So that is my submission like that. Just to add it, like seeing 2BHK housing in front of us, I would like to say that the equipment which is called as a suspended rope platform was used in the 2BHK construction, where for 60 structures they bought 60 equipment and removed the entire scaffolding out of it. So which has increased the safety aspect of it. The speed at which the project was intended to be completed has been completed because they use the equipment totally. So that way the labor problem has also been mitigated, and speed also has been ensured. And if you come to the costing aspect of it, the entire scaffolding for these 60 structures would have cost 10 times more than what the equipment would be costing. So yes. Zwarupaka ji just mentioned one small tower of 30-35 flats, which the beauty of the aluminum formwork system is it can be customized to suit any scale of project, not depending on the number of floors. Yes, repetitions do matter over here when you talk of the cost, but the design and manufacturing is certainly possible. Right, sir. Thank you, sir. You have spoken about so many things. Maake emi artham kaledu. మా ప్రేక్షకులకు కూడా. సో అందువలన ఇవన్నీ సరే ఎక్స్పర్ట్స్ ఎటువంటి టెక్నాలజీని వాడినా కూడా మనందరికి కావాల్సింది ఏంటంటే పటిష్టమైన ఇళ్ళు, అందమైన ఇళ్ళు సకాలంలో పూర్తి చేసి తక్కువ ధరకు అందించాలి. ఇదే మాకు కావాల్సింది. సో మా ప్రేక్షకులు కోరుకునేది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ పోస్ట్ TV5 టెలికాస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ కడాయి ప్రాంగణం నుంచి TV5 అందించిన మొదటి రెండు ప్యానల్ డిస్కషన్స్. రేపు మళ్ళీ 4:30 నిమిషాలకి ఇదే కార్యక్రమంలో కలుద్దాం. కడాయి ప్రాంగణం నుంచి కీప్ వాచింగ్ TV5.